లాస్ట్ టైం వచ్చినంత వరకు అయితే మనకు ఓన్లీ కొన్ని విగ్రహాలకు పెయింటింగ్ వర్క్స్ అయి ఉండే స్టార్ట్ అయింది బేసికల్ మన ఇక్కడ పెయింటింగ్ వర్క్ కానీ ప్రస్తుతానికి మోస్ట్లీ విగ్రహాలకు మన బాడీ కలర్స్ అండ్ బ్యాక్డౌడ్ కలర్స్ అయితే అయిపోయింది బ్యాక్ హండ్రో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా అండ్ ఆ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వీడియో సపోర్ట్ ఎపిసోడ్ నెంబర్ సెవెన్ లో అయితే మీకు అవైలబుల్ ఉన్న విగ్రహాలు అయితే డీటెయిల్ గా చూపించుండే సో అవైలబుల్ ఉన్న విగ్రహాలు చూపి చూసేది ఉంటే మీరైతే ఆ ఎపిసోడ్ కు చూసుకోవచ్చు లింక్ అయితే మేము డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తాను సో ఫైనలీ మనతోనైతే మన నితిన్ భయ అయితే రామ్ నితిన్ భాయ్ రామ్ రామ్ జయ శ్రీరామ్ కైసే మోహిత్ బాయ్ మంచి మంచి నేనైతే మస్తు ఉన్నా దేవుని దయ వల్ల చాలా మంచిగా ఉన్న ఆశీర్వాదం ఉంది బుకింగ్ అవుతున్నాయి అసలు తినడానికి కూడా టైం లేదు చాలా బిజీ ఉన్నాను ఓకే ఓకే సారీ ఇంకా మీకు ఇంత లేట్ నైట్ పిలిచి మరీ వీడియో వస్తున్నారు కానీ అంత టైం ఇవ్వలేదు సారీ చెప్పండి సో యా అట్లా ఏం లేదన్నా సో మొత్తం అయితే మీకైతే నేను చూపిస్తా ఫస్ట్ అయితే మన అనాథం తెలుసుకుందాం యాక్చువల్గా గా ఇప్పటివరకు అయితే మన అర్థం అన్న కూడా మస్త్ బిజీ నడుస్తున్నారు వచ్చినప్పుడల్లా కానీ అన్న నేనైతే క్వాలిటీ చూసినా మన వర్క్ చూసినా ఇట్లాంటి వర్క్ నేను ఎక్కడ చూడలేదు అసలు ఈ ఐడియాస్ ఏంది మన ఈ మొత్తం ఏమంటారు క్వాలిటీ ఇంత మంచి క్వాలిటీ ఎక్కడ నుంచి ఐడియా ఎవరిది అసలు యాక్చువల్గా ఐడియా వచ్చేసి నాది మా తమ్ముడు విక్కి ఇద్దరిది మా ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ ఉంటది ఎట్లా చేయాలా ప్లానింగ్ అయితది మొత్తం ఫస్ట్ విగ్రహం చేయక ముందే ఫస్ట్ ఆర్టిస్ట్ ని కలుస్తాం వాళ్ళతో కూర్చుంటాం డిస్కస్ చేస్తాం వాళ్ళతో ఎట్లా రావాలి నాకు ఈ కాన్సెప్ట్ కావాలి నేను వికీ కలిసి ఒక కాన్సెప్ట్ చెప్తాం మళ్ళీ దాని తర్వాత స్కెచ్ లో రెడీ అయింది ఆ రెడీ అయినాక మళ్ళీ దాంట్లో కూడా చేంజెస్ అయితాయి ఏది పెడతాం మన దగ్గర అవైలబుల్ ఉన్నది చేద్దాం క్లే వర్క్ ఎట్లా చేద్దాం దానికి దానికి కాస్టింగ్ ఎంత పడుతుంది మళ్ళీ కస్టమర్ కి ఎంత కమ్మొచ్చు చాలా ప్లానింగ్ ఉంటది ఓకే ఓకే మీకైతే మస్త్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే ఇమాజినేషన్ రియాలిటీ దింపాలంటే మస్త్ ఎక్స్పీరియన్స్ కావాలి దానికోసం కూడా సో నాకు కూడా పర్సనల్ గా అయితే ప్రతి ఒక్కసారి చెప్తున్నాను నా వీడియోస్ లో కూడా నాకైతే విగ్రహాలు యాక్చువల్ గా మస్తు అయితే నచ్చినాయి అన్న ప్రస్తుతానికి మన బుకింగ్స్ ఏమైనా ఉన్నాయా మన దగ్గర ఏమైనా ఉన్నాయి ఒక ట్వంటీ థర్టీ విగ్రహాలు ఉన్నాయి ఇంకా ఓకే అండ్ ఇంకొకటి నేనైతే మన ఫస్ట్ ఎయిడ్ లో చూసిన లాస్ట్ ఎయిడ్ లో చూపించిన మన వ్యూర్స్ కూడా ఏషియన్ పెయింట్స్ పెయింట్ చూసారు వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీస్ మన ఏషియన్ పెయింట్స్ ఇవ్వండి ఎట్లా అంటే మేము క్వాలిటీ వర్క్స్ కావాలి మన క్వాలిటీ అవుట్పుట్ కావాలంటే ఖచ్చితంగా మనం క్వాలిటీ ప్రొడక్ట్ యూజ్ చేయాల్సిందే ఓకే ఎందుకంటే ఆ క్వాలిటీ యూస్ చేయాలని చేస్తేనే మనకు ఆ క్వాలిటీ వర్క్ వచ్చేసి తెలుస్తుంది కస్టమర్స్ కూడా అర్థమవుతుంది మేము క్వాలిటీ ఏది వాడుతున్నారు కానీ చూడండి ఎట్లా అంటే ఇప్పుడు అలాంటి ఇలాంటి విగ్రహానికి మంచి క్వాలిటీ రావాలి మంచి అవుట్పుట్ రావాలంటే షైనింగ్ కావాలి అంటే ఆ క్వాలిటీ ఖచ్చితంగా యూస్ చేయాల్సి వస్తావు కరెక్ట్ సో మనకైతే మీకైతే లాస్ట్ ఎపిసోడ్ లో కూడా చూపించిన మన భయావల్ ఏషియన్ పెయింట్స్ అయితే వాడుతున్నారు అన్న నాకైతే నాకు కనిపించింది మళ్ళీ యాక్చువల్ గేజ్ ఉందో మన కలర్ మన సోర్ స్కిన్ కలర్స్ అయితే కొన్ని డిఫరెంట్ కనిపిస్తున్నాయి దానికి డిఫరెన్స్ కనిపిస్తాయి అంటే ఇప్పుడు గణపతి చూస్తాం దాని బ్యాక్గ్రౌండ్ చూస్తాం ఇప్పుడు చూడండి దీంట్లో నరసింహ గారు ఉన్నారు ఇప్పుడు ఏంటంటే హైలైట్ కావాలి ఓకే బ్యాక్గ్రౌండ్ కూడా హైలైట్ అవ్వాలి గణపతి కూడా హైలైట్ అవ్వాలి అందుకోసం మేము బాడీ కలర్ షేడ్స్ అనేది మారుదాం ఇప్పుడు శివుడు ఉంటే దానికి వేరే కలర్ బ్లూ కలర్ వేస్తాం మళ్ళీ బాడీలో కూడా కొంచెం చూడొచ్చు మీరు ఇది కొంచెం లైట్ ఉంది దీనికి చందన్ అంటాం మళ్ళీ అది కొంచెం డార్క్ ఉంటుంది డార్క్ ఉంది చూసి బ్యాక్ డ్రాప్ మీద అన్ని ఆలోచించి మేము బాడీ కలర్ నేను చూసినప్పుడు అయితే షెడ్ ఓన్లీ మనకు రెండు విగ్రహాలకే బ్లూ కలర్ అయితే మీరు మన మన కాన్సెప్ట్ శివజీది అండ్ యా సో ఇంకా మన ఫస్ట్ షెడ్ లో కూడా అయితే కొన్ని తక్కువ రెడ్లలో చేస్తే మీరు కానీ యూజువల్ అయితే మన మహారాజా రూపం కూడా కొంతమంది అయితే ఇస్తారు సో మీ దాని మీద ఏమని చెప్పారు ఎట్లా అంటే కొంతమందికి అది నచ్చదు ఎక్కువ అంటే కృష్ణుడు రూపంలో ఉంటే శివుడు రూపంలో ఉంటే మనం అది బ్లూ కలర్ మనం వేయవచ్చు గణపతి విగ్రహాలు ఇప్పుడు ఎవరికైనా కావాలంటే మేము ఏసీ ఇవ్వడానికి మాకు ప్రాబ్లం ఏం లేదు కానీ కస్టమర్ కూడా ఇష్టపడాలి దానికి కరెక్ట్ కానీ మేము కూడా ఎట్లా అంటే కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు అవును అట్లా అని అన్న ఇప్పుడు మన దగ్గర అయితే లాస్ట్ టైం మస్తు విగ్రహాలు అయితే ఫేమస్ అయినాయి మన షెడ్స్ మన నాంపల్లిక రాజా ఎర్రగడ్డ రాజా అండ్ ఈసారి కూడా మన ఇద్దరే మన అందరు వచ్చి మీ దగ్గర తీసుకుంటారు ఆ విగ్రహం వాళ్ళతో కూడా అయితే ఇప్పుడు ఏందంటే ఒకటి మా దగ్గర నచ్చింది విగ్రహం వాళ్ళు ముంబై వెళ్ళి తీసుకొస్తుండే గణపతిలు కానీ ఇప్పుడు ఎట్లా అంటే ఆ క్వాలిటీ మనం ఇక్కడ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు వేరే చోటు పోతలేదు ఇంకా మన దగ్గరనే వాళ్ళు స్టార్ట్ అయ్యారు ఇప్పుడు లైఫ్ లాంగ్ వాళ్ళకి ఇక్కడనే నాంపల్లిక రాజా కూడా ఇక్కడనే ఉంది ప్లస్ వచ్చేసి ఏరాగడ్డ రాజా పద్మావతి కాంప్లెక్స్ కా రాజా ప్లాజాకా రాజా అదే పద్మావతి కాంప్లెక్స్ అన్న కుక్కపల్లి దా గణపతి కూడా నవీన్ మనది గబ్బర్ సింగ్ భాయ్ నాంపల్లిక రాజా విజయలాల Okay. प्लस प्लाजा का राजा नवीन भाई okay. ये लोग सब आ रहे संदीप भाई आ रहे okay. 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 अभी बहुत खुश है रहे गणपति पसंद कर, हो गया, बस हम रिवील नहीं कर रहे आप देखो okay. जब okay. वो लोगों okay. का भी कुछ प्लान है वो लोग आगे से बोल दे कि रिवील मत करो नहीं सही है सो हम नहीं रहते लास्ट माना कहते नाम पर लेकर नहीं बेसिकल माना फेमस आइडल्स अब लास्ट मोइंट लेते रिविल आयता సో యా మొత్తం అయితే మన నితిన్ బైతో మాట్లాడ అయితే మంచి అనిపిస్తుంది. అన్ని తెలుసుకున్నాం. క్వాలిటీ వర్క్స్ అయితే చూశాను. నేనైతే చెప్తున్నాను నా మన అన్న నూర్ తోనే ఇన్ఫినిషినా మీకు ఎంత హార్డ్ వర్క్ ఉంటది మనొక్క విగ్రహం ఎనకలా. సో యా ఈ వీడియో మొత్తం అయితే నేను చూపిస్తా. మొత్తం అయితే ఎండ్ వర్క్ చూడండి. మన వర్క్స్ క్వాలిటీజ్ జరిగినాయి. థాంక్యూ నితిన్ బై అండ్ యా రామరాం జై శ్రీరామ్. థాంక్యూ థాంక్యూ జై శ్రీరామ్. బహత్ బహత్ ధన్యవాద్ aapka valuable time nikal ke hamare sath spend karne ke liye. Thank you so much. సో యా ఫ్రెండ్స్ ఫైనల్ అయితే మనం మన శ్రీ చౌదరి ఆర్ట్స్ వాలా సెకండ్ షెడ్ కే తోచిష్ణం. ముంగలైతే చూసుకోవచ్చు. అన్ని విగ్రహాలకి మన బాడీ కలర్ అయితే అయిపోయింది. అండ్ యా ఒకసారి అయితే మీకు అన్ని విగ్రహాలు ఓవర్వ్యూ అయితే ఇచ్చేస్తా ఎపిసోడ్ నెంబర్ ఎయిట్ ఆఫ్ శ్రీ చౌదరి గాట్స్ ముంగలైతే చూసుకోవచ్చు మన త్రీ ఫేసింగ్ హంప్స్ అయితే వచ్చింది మీద అయితే మన స్వామివారు అన్ని విగ్రహాల గురించి అయితే నేను ఆల్రెడీ పాత వీడియోస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కానీ అయితే ఓవర్వ్యూ ఇస్తాను మీకు ఎయిట్ అష్టభుజ కాన్సెప్ట్ మీదైతే అండ్ ముంగల్ చూసుకోవచ్చు ఇక్కడ మన మన పర్వతం మీద మన స్వామివారు బ్యాక్ డ్రాప్ లో మన టూ సైడ్స్ అంజనేయ స్వామి సో యా లాస్ట్ టైం వరకు అయితే విగ్రహం అవైలబుల్ ఉండే అండ్ ముంగల మోస్ట్ లవ్డ్ కాన్సెప్ట్ ఇన్ శ్రీ చౌదరి ఆర్ట్స్ ఈ విగ్రహం అయితే ప్రతి ఒక్క అయితే నస్తుంది మన శ్రీ చౌదరి ఆర్ట్స్ వాళ్ళ దగ్గర కింద మన బుల్ అండ్ మీద మన శివజీ రూపంలో అయితే మన స్వామివారి ఇస్తున్నారు సో ఈ కాన్సెప్ట్ కోసం అయితే ఒక్కసారి నేను కూడా వెయిట్ చేస్తున్నాను మా ఫైనల్ ఆర్డర్ ఎట్లా రాబోతుందనేసి ఆల్రెడీ విగ్రహం అయితే బుక్ అయిపోయింది కానీ ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీరు మాసం మీద అయితే స్వామివారు మన ఫస్ట్ షెడ్ లో కూడా నెక్స్ట్ ఎపిసోడ్ అయితే ఫస్ట్ షెడ్ లో అప్డేట్స్ చూపిస్తా ఎపిసోడ్ నెంబర్ నైన్ లో కానీ ప్రస్తుతానికి అయితే ఈ ఈ షెడ్యూల్ ఉన్న అప్డేట్స్ మొత్తం చూసుకుందాం ముంగల మన గరుడు పక్షి మీద మన స్వామివారు బేసికల్ మన గరుడు మారాజ్ అయితే మన పర్వతం మీద అండ్ యా మన అగేన్ స్వామివారు వచ్చేసి ఎయిట్ హ్యాండ్స్ అయితే ఉన్నాయి అష్టభుజ కాన్సెప్ట్ అక్కడ మనకు ముంగల్ని ముంగళను చూపిస్తారు మీకు సో ముంగళ మన ఓషన్ కాన్సెప్ట్ మీకైతే లాస్ట్ ఎపిసోడ్ లో కూడా చూపించిన మన ఫిష్ అయితే మొత్తం నియర్లీ ఫోర్ ఫిషెస్ అయితే వచ్చినాయి మొత్తం అయితే దాని కలరింగ్ అయిపోయింది లైట్ బ్లూ కలర్ అండ్ యా మన స్వామివారికి అయితే బాడీ కలర్ ఇక్కడ అయిపోయింది మనం మొత్తం ఓషన్ కాన్సెప్ట్ ఇది కూడా మొత్తం అయితే బుక్ అయిపోయింది కానీ యా ముంగల్ చూసుకోవచ్చు మన జల్పరి చేతులైతే మన షెల్ షెల్ మీద మన స్వామివారు దీని కూడా మొత్తం బాడీ కలర్ అండ్ యా మొత్తం కలరింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ నరసింహస్వామి ఈ అవుట్పుట్స్ అయితే లాస్ట్ టైం వరకు అవైలబుల్ ఉండే మన నరసింహస్వామి మీద మన గణపతి పప్ప అండ్ అగైన్ ముంగల్ మన నరసింహస్వామి చందమామ చందమామ మీద మన గణపతి పప్ప స్టాండింగ్ పొజిషన్ సో యా కలరింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ హోప్ఫుల్లీ నెక్స్ట్ ఎపిసోడ్ దాకైతే మనకు అన్ని అవుట్పుట్స్ వచ్చేస్తాయి ఇక్కడ మన వరవతార్ మీద మన గ్లోబ్ గ్లోబ్ మీద మన స్వామివారు విత్ సిక్స్ హ్యాండ్స్ మన శ్రీ చౌదరి ఆర్స్ పెద్ద పెద్ద సైజ్ అయితే మన భయా విగ్రహాలు చేస్తారు కొన్ని విగ్రహాలకి అయితే మనకు కింద మన బేస్మెంట్ కి అయితే వర్క్ జరిగింది కింద చూసుకొచ్చి ఇక్కడ మనకు సెవెన్ స్నేక్స్ లోటస్ ఫ్లవర్ మీద అగేన్ మన స్వామివారు గణపతి బప్ప మోరియా కింద అగైన్ మన డిజైన్స్ వెనకాల అమ్మవారు అమ్మవారికి కూడా మొత్తం అయితే మనకు స్కిన్ కలర్ ఇవ్వడం జరిగింది కూడా మా స్వామివారు గాలిలో ఉన్నట్టు అయితే అవుట్పుట్ ఇవ్వడం జరిగింది విత్ ఫోర్ హ్యాండ్స్ సోయా అయితే కొన్ని కట్టెలు ఉన్నాయి కాబట్టి మనకు అవుట్పుట్స్ అయితే కొంచెం క్లియర్ లేవు కింద స్నేక్ అమ్మ ఇక్కడ అమ్మవారు అండ్ మీద దుర్గాదేవి మీద మన స్వామివారు సో అయితే కొంచెం మన పెయింటింగ్ వర్క్స్ ఆర్ గోయింగ్ ఆన్ కొంచెం పెయింటింగ్ వర్క్స్ అవగానే మనకైతే కట్టెలు అయితే తీసేస్తారు దాని తర్వాత మనకు అసలు రియల్ అవుట్పుట్స్ అయితే అప్పుడు కనిపిస్తాయి మనకు అండ్ యా కింద చందమామ చందమామ మీద మన స్వామివారు అండ్ యా దిస్ అవుట్పుట్ వాజ్ అవైలబుల్ సోయా ఒకసారి అయితే నేను ఎపిసోడ్ నెంబర్ వాచ్ అయితే చేయండి మీరు అందరూ ఊయి ఆంజనేయ స్వామి చేతిలో అయితే మన కమలా పువ్వు మీద స్వామివారు ఒకసారి అయితే మీరు ఎపిసోడ్ నంబర్ సెవెన్ కూడా వాచ్ అయితే అవ్వండి అందులో అయితే నేను అన్ని డీటెయిల్గా గా మన అవైలబుల్ ఉన్న విగ్రహాలు అన్ని అయితే చూపిస్తున్నా వచ్చేసి ఓన్లీ అప్డేట్ వ్లాగ్ సో యా ముంగలు చూసుకోవచ్చు మన స్వామివారు మన నెమిలి మీద చేపెట్టుకుని అయితే నిలబడి ఉన్నారు ఇక్కడ సో మన విష్ణు రూప ముంగల హైగ్రీవ స్వామి అయితే ఇక్కడ దర్శనమిస్తున్నారు రైట్ సైడ్ మన లక్ష్మీమాత అండ్ లెఫ్ట్ సైడ్ మన గణపతి బప్ప అండ్ కింద మన లోటస్ మీద కూర్చున్నారు ఇదే మస్త్ డిఫరెంట్ గా వచ్చింది మన శ్రీ చౌదరి ఆర్ట్స్ వాళ్ళ దగ్గర కాన్సెప్ట్ గ్లోబ్ గ్లోబ్ మీద అగైన్ మన స్వామివర్ టూ సైడ్ స్నేక్స్ కూడా వచ్చినాయి కింద మన డోల్ డోల్ మీద అగేన్ స్వామి సో చూసుకోవచ్చు రిచ్ కలర్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఆల్రెడీ మీకు లాస్ట్ ఎపిసోడ్ లో కూడా చెప్పిన ది బెస్ట్ క్వాలిటీస్ అయితే యూజ్ చేస్తున్నారు మన శ్రీ చౌదరి ఆర్ట్స్ వాళ్ళ దగ్గర అండ్ ఎక్కడ కూడా చూసుకోవచ్చు మీరు ఇదైతే మన అంబర్ బుక్ అయింది విక్రమ్ లాస్ట్ ఎపిసోడ్ లో కూడా మీకైతే అయితే చూపిస్తాను నేను అండ్ యా దీనికి వచ్చింది కింద స్నేక్ స్నేక్ అయితే రియల్ స్నేక్ ఉన్నట్టు కనిపిస్తుంది మనకు ఎగ్రెసివ్ రూపంలో వచ్చింది మన మూషక రాజ్ కింద మన చాప చాప మీద మన అగైన్ స్వామివారు అండ్ యా ఈ అవుట్పుట్ కూడా మనకైతే అయితే కైతే బుక్ అయింది మన అవర్ అవ్ తర్ కింద మీద స్వామివారు టూ సైడ్ హార్సెస్ కూడా వచ్చినాయి మనకి అండ్ యా బ్యాక్ డ్రాప్ డిజైన్స్ అగైన్ ముంగల మనకు బ్యాక్ డ్రాప్ అయితే ఫెదర్స్ ఉన్నాయి ఈ విగ్రహం కూడా లాస్ట్ టైం వరకు అయితే అవైలబుల్ ఉండే మన శ్రీ చౌదరి ఆర్ట్స్ వాళ్ళ దగ్గర నందీశ్వర్ మీద మన గణపతి ఈ విగ్రహం కూడా అవైలబుల్ ఉంది లాస్ట్ ఎపిసోడ్ వరకు అయితే ఒకసారి నేను అవైలబుల్ ఉన్న విగ్రహం అయితే మీరు నాన్న వాళ్ళకైతే ఫోటో పంపించండి నితిన్ బై అండ్ వికీబై నంబర్స్ అయితే డిస్క్రిప్షన్లో పెట్టేస్తా మన శంకుని మన శేషనాగ్ జుట్టుకున్నట్టు మనకు బ్లాక్ కలర్ అవుట్పుట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ అండ్ అగెన్ మన సర్కులర్ బ్యాక్ డ్రాప్ మీద మన స్వామివారి సింహాసం మీద గురుసిన అయితే ఉన్నారు ఫైవ్ ఫేసింగ్ గణపతి అయితే ముంగల్ చూసుకోవచ్చు మన శివజీ రూపంలో ఇక్కడైతే దర్శమిస్తారు మన స్వామివారి విత్ టెన్ హ్యాండ్స్ అగైన్ మోస్ట్ ట్రెండింగ్ ఐడల్ ఇన్ శ్రీ చౌదరి ఆర్ట్స్ ఇగైన్ మన విష్ణు రూపంలో మన స్వామివర్ దర్శమిస్తారు ఇక్కడ గణపతి అప్ప అండ్ ఇక్కడ వచ్చి మన లక్ష్మీ మాత సో యా వన్ మోర్ బ్యూటిఫుల్ అవుట్పుట్ ఇన్ శ్రీ చౌదరి ఆర్ట్స్ సో టైమ్ అయితే నియర్ నియర్ టూ అవుతుంది సో యా అందరైతే వండుకున్నారు వర్కర్స్ కానీ ముంగల్ చూసుకోవచ్చు మన టూ సైడ్స్ నెమెల్లీ బ్యాక్ డ్రాప్ నెమిలీ ఫెదర్స్ కూడా వచ్చినాయి నరసింహస్వామి విత్ ఎయిట్ హ్యాండ్స్ మూషక్ రాజ్ మీద మన గణపతి అప్ప అయితే నిలబడి ఉన్నారు ఈ విగ్రహం కూడా అయితే మనకు లాస్ట్ టైం వరకు అవైలబుల్ ఉండే సోయా ఒకవేళ నేను అవైలబుల్ చూపించిన విగ్రహాలు అయితే మన నితిన్ బై విక్కీ బైక్ అయితే మీకు ఆల్రెడీ చెప్పిన సో యా యాడ్స్ ఇదేమైనా శ్రీ చౌదరి ఆర్ట్స్ ఎపిసోడ్ నెంబర్ ఎయిట్ వరకు మొత్తం అప్డేట్ మొత్తం చూపిస్తా మన కలరింగ్ బాడీ కలర్స్ ఆర్ మోస్ట్లీ కంప్లీటెడ్ కానీ నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే చూద్దాం మన డ్రాప్ కలరింగ్ అండ్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోతుంది కోరుకుంటున్నా నేను సో ఈ వీడియో వరకు అయితే వీడియో నచ్చుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్లో కొత్తలో అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోని గలుద్దాం నెక్స్ట్ వీడియోలో దాకా జై హింద్ జై భారత్